హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. నేను సాటర్డే సండే నిన్న 23rd and 24th ఏదైతే మనం వైజాగ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకున్నాము, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కంప్లీట్ చేసుకుని నేను వైజాగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రిలో మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఈ రోజున ఉన్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇయర్ని 2021 మనం లెర్నింగ్ ఇయర్ కింద మనం ప్రకటించుకున్నాము, దాంట్లోనూ భాగంగానే నేను దీంట్లో ప్యాషనేట్ అయినటువంటి కొంతమందికి మార్కెట్ గురించి బాగా పరిచయం చేసి బాగా ఇన్డెప్త్ అనాలిసిస్ కట్ట నేర్పించడానికి ఈ ఇయర్ని లెర్నింగ్ ఇయర్గా మనందరం కూడా అనౌన్స్ చేసుకున్నాం. అందులో భాగంగానే నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్స్ కూడా ఆ లెర్నింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ మనం ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మనం ఏదైతే ఇషుముక్కు దాని గురించి మనం ట్రైనింగ్ తీసుకున్నాం అందరం కూడా, అది ఈ రోజున 25th of January ఇంకొక 5 days or 6 days మనకి ఆ ఫ్రంట్ పేజ్లో అది అవైలబుల్గా ఉంటుంది. చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు, దాన్ని నేర్చుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ఇచ్చిముక్కి టూల్ గురించి కూడా నేర్చుకుంటే మీకు ఫర్దర్గా కూడా మన మార్కెట్ని ఇంకా వేరే వేరే టూల్స్ నేర్చుకోవడానికి నేర్పుతున్నప్పుడు కూడా మీకు ఈ స్టఫ్ బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇది మీరు ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకుంటే ఇచ్చిముక్కి దానికి సంబంధించి ఇచ్చిముక్కి క్లౌడ్ బేస్ లైను చీకు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అన్నది అంతా కూడా మళ్ళీ ఎప్పుడు కూడా మీకు తెలియకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా దీంట్లో నేర్చుకోమని అంటున్నాను. ఎందుకంటే మనకి నిన్న క్లాస్లో కూడా చెప్పాను, క్లౌడ్ బేస్ మీద స్కాల్పింగ్ మనం ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా దాంట్లోనూ క్లాస్లో ఉన్నాయి. కాబట్టి కొత్తగా నేర్చుకోలేని ఎవరు ఉంటే మీకు బేసిక్ అంటే ఏం తెలియకపోయినా పర్వాలేదు, ముందు ఆ క్లాస్ని 1 or 2 సార్లు వినండి. విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మన రెగ్యులర్ క్లాసులో మనం చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇచ్చిముక్కి దాని గురించి మళ్ళా దాంట్లో ఉన్నటువంటి బేస్ పాయింట్స్ ఏంటి. ఈ మార్కెట్లోనూ లాంగ్ రన్ ఎవరైతే బాగా ఆ వీడియోస్ ఏదైతే ఉండదో దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మార్కెట్ బాగా గ్రిప్ వస్తుంది. చాలామంది సార్ మార్నింగ్ మీరు వ్యూ చెప్తారు కదా సార్, అది ఎలా చెప్పాలి, దాన్ని మాకు కూడా అలా రావాలంటే ఏం చేయాలి సార్ అంటారు. మీరు కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మార్కెట్ని అలా వాచ్ చేస్తే వస్తుందండి అంటారు. అంటే దీంట్లో ఏంటంటే మార్కెట్ని చూడటం, ప్రాక్టీస్ చేయడం, మార్కెట్ని చూడటం, మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ ఏంటన్నది మనం రాసుకోగలిగితే ఆ మిస్టేక్ నుంచి నెక్స్ట్ మళ్ళీ అలాంటి మిస్టేక్ జరగకుండా మనం ఎలా ప్రొటెక్ట్ అవుతాం అన్నది అని కూడా మనకి ఆ బేస్ దొరుకుతుంది. నిన్న క్లాస్లో కూడా వైజాగ్లో పార్టిసిపెంట్స్ అందరికి కూడా అదే చెప్పాం, ఏది అవాయిడింగ్ చేయాలి, అవాయిడింగ్స్ తెలుసుకుంటే మన దాంట్లో మార్కెట్లో ఏది కావాలో మనకు తెలుస్తుంది. ముందు అవాయిడింగ్స్ తెలుసుకుని తర్వాత ఆ మిస్టేక్స్ ఏదైతే చేస్తామో ఆ మిస్టేక్స్ని మనం కానీ పేపర్ మీద రాసుకోగలిగితే డేట్ వైజ్ ఎవరైతే ట్రేడింగ్ ప్లానింగ్తో వస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి మార్కెట్లో. వితౌట్ ట్రేడ్ ప్లాన్ మీరు ఏమీ సాధించలేదు ఈ మార్కెట్లో. ఈ మార్కెట్లో ఏమి చేయాలో అన్నీ కూడా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా మొత్తం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఇచ్చిముక్కు ఏదైతే ఉందో మీరు ఇంకా కొద్దిమంది ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో మీరందరూ కూడా జాయిన్ అయ్యి అది 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు 31st ఈ 5 రోజులు అయిన తర్వాత మీరు ఇచ్చిముక్కు నేర్చుకుందాం అనుకున్నా సరే మళ్ళీ అక్కడ ఫ్రంట్ పేజ్లో దొరకదు. అది మనం ఏమో ఓపెన్గా పెట్టేది కూడా కాదు, అదంతా కూడా ఆయనతో మనం రుద్రాక్షి గారితో సంబంధించింది కాబట్టి. అందుకనే మీరు ఇంకా ఎవరైనా నేర్చుకోవాల్సిన ఉంటే ఆ ఫ్రంట్ పేజీలోకి లాగిన్ అయ్యి మీరు అక్కడ ఏదైతే మనకి వెరీ ఇది జస్ట్ ఫర్ 1000 రూపీస్కే మనం ఇది ఆఫర్ చేస్తున్నాము. మామూలుగా అయితే మీరు ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకుంటే 25,000 or 50,000 పే చేసి మీరు ఆ బెంగళూరు లేకపోతే బాంబే వెళ్ళి ఎవరిదైనా నేర్చుకునే కానీ రానటువంటి సబ్జెక్ట్ అది చాలా క్లస్టర్ క్లియర్గా అంత దాంట్లో ఉంటుంది. అది 1000 రూపాయలు మనది ఎలైట్ క్లబ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది 200 రూపీస్ తీసుకుంటే 1200 రూపీస్లో అంటే 1199 ఉంటుంది. అక్కడ మీరు ఫ్రంట్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి నిఫ్టీ మాస్టర్ అని కొడితే నిఫ్టీ మాస్టర్ లైవ్ అనొట సిల్వర్ అనొట వస్తుంది. నిఫ్టీ మాస్టర్ సిల్వర్ దగ్గర మీరు అక్కడ మనీ పే చేస్తే మీరు ఒకసారి మళ్ళీ లాగ్ ఆఫ్ అయి లాగిన్ అవుతే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ 1 మంత్ ప్రీమియం కాల్స్ కూడా మీకు ఆ ఫ్రంట్ పేజ్లోనే ప్రస్తుతానికి ఈ 5 రోజులు కూడా కనిపిస్తాయి. తర్వాత మనం వాట్సాప్లో కానీ మనం ఏదైతే యాప్ రిలీజ్ చేస్తామో ఆ యాప్లో కానీ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి మీకు 1 మంత్ ఇలాగ ప్రీమియం కాల్స్ దొరుకుతాయి కాబట్టి ఇంకా ఎవరైనా కొంతమంది నెచ్చుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫ్రంట్ పేజ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈ 5 రోజుల్లోనూ 1-2 సార్లు వీడియోస్ చూద్దరు కానీ ఎట్లాగా రేపు 26th హాలిడే ఉంటుంది కాబట్టి మీరు రేపటి రోజున బాగా తీసుకుని ఆ 4 వీడియోస్ని కూడా 1-2 సార్లు మీరు చూడగలిగితే దాంట్లో మీకు నచ్చిన పాయింట్ని రాసుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే మనం మై ఫోన్లో కానీ మీరు ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు కానీ ఏదైనా కూడా అడిగితే దాంట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఈరోజు మార్కెట్ కొంచెం వాలటాలిటీగా ఉన్నది, మనం ఆల్రెడీ చెప్పుకున్న మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనకి 31,200 దగ్గర ఉన్న 31,600 రేంజ్లో మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పాము. అలాగే అక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ డౌన్ ట్రెండ్ అయింది, మళ్ళీ అప్ ట్రెండ్ అవుతుంది, అగైన్ మళ్ళీ ఈ రోజులు మాత్రం కొంచెం డౌన్లో కానీ క్లోజ్ అవుతే మార్కెట్ కొద్ది రోజులు డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఫ్రైడే యొక్క క్లోజింగ్ని కానీ బ్రేక్అవుట్ అవ్వకుండా కానీ మార్కెట్ కానీ రన్ అవుతే మార్కెట్ కొంచెం మళ్ళీ ఒక కొద్ది జర్నీ మళ్ళీ అప్ ట్రెండ్ చేసే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ఈ రోజున కానీ ఏదైనా ఎలాగ రేపు సెలవు కాబట్టి కొంచెం సెల్లింగ్ ప్రెజర్తో ఉంటే మార్కెట్ ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ హాఫ్లో మనకి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుంది, దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఈ జనవరి నెల అంతా కూడా మనం ఒక ఇచ్చుముఖ అనే ఒక టూల్ని దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ని అది యొక్క ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగపడుతుంది, ఇండెక్స్కి ఎలా ఉపయోగపడుతుంది, స్కాల్పింగ్కి ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లోనూ స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇంట్రాడేలో కంటే చేయాలనుకుంటే నేను ఒక సింపుల్ వే కూడా చెప్పాను దాంట్లో, ద క్లౌడ్ బేస్డ్ బేస్ లైన్, క్లౌడ్ బేస్ రిమైనింగ్ అన్ని పట్టించుకున్నా పట్టించుకోమని పర్వద్దు. అలాంటి బేస్లో కూడా మనకి ఏంటంటే ఒక అడిషనల్ కన్ఫర్మేషన్ అండ్ అడిషనల్ సపోర్టు అన్నీ ఉండటం వల్ల ట్రేడ్ చేయడానికి కొంచెం ధైర్యం వస్తుంది. అలాంటి స్టఫ్ కూడా అందులో ఉంది కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఇచ్చిపోకి ఇంట్రెస్ట్గా ఉన్నా లేకపోయినా సరే, మీరు ఇంతకుముందు ఇంట్రెస్ట్ లేక మీరు చూడకపోయినా సరే, ఇప్పుడు కనీసం ఈ మార్కెట్లో కొంచెం ఎంతకొని తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి అండి, ఒక 1,000 రూపీస్ 1,200 రూపీస్ స్పెండ్ చేసి మనం ఈ ఎంకరేజ్ చేస్తే వాళ్ళని నేను నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం ప్రైస్ యాక్షన్ మీద ఇండియాలో ఎవరైతే టాప్ ఉన్నారో ఆ టాపర్నే తీసుకొచ్చి ఆ ప్రైస్ యాక్షన్ బాంబే నుంచి దాన్ని ఆ ప్రైస్ యాక్షన్ మీద కూడా ఒక క్లాస్ చేసి నామినల్ ఫీజుతోటి మనం మనం మార్కెట్లో ముందుకెళ్ళి మీ అందరికీ కూడా అది కూడా ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఏ టైం ఫ్రేమ్లో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ప్రైస్ యాక్షన్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ఇంత ఇండికేటర్లు గోల్ ఎక్కడన్నా మార్కెట్లో ఉన్న దాన్ని సింప్లిఫైలో ఎలా తీసుకెళ్తూ ఉంటాం అది నేర్చుకోగలిగితే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత కూడా నేను మీకు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయింది కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు చాలామందికి. తమిళనాడులో ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు ట్రెండ్ లైన్స్ మీద, ఆ ట్రెండ్ లైన్స్ మీద అది కూడా నెక్స్ట్ మంత్లో నేను వారితో ఇంకా నేను మాట్లాడలేదు కానీ ఈ ప్రైస్ యాక్షన్ ఆయనతో అయితే మాట్లాడడం డిస్కస్ చేయడం జరిగింది. ఏదో టైంలో నేను దాన్ని వీడియోస్ తీసి మళ్ళీ ఆ క్లాసులు మళ్ళీ మీ అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం లైవ్లో ఆయనతో ప్రైస్ యాక్షన్లో ఎవరైతే ఉన్నారో మహేష్ కామత్ అని బాంబే నుంచి ఆయన చేత ప్రైస్ యాక్షన్లో ఏదైనా ట్రేడింగ్ చేయించడానికి మనకి క్లాస్ చెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు ఇది రుద్రాక్ష ఇది నెలంతా ఎంకరేజ్ చేస్తే ఈ రెంజెస్ చూపించి సార్ మీకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా దీంట్లో మా దాంట్లో క్లాస్ చెప్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్న దాన్ని మనం ఒకటి క్రియేట్ చేయగలిగితే వాళ్ళు, ఎందుకంటే ఇది క్లాస్ ఒకసారి వాళ్ళు చెప్పిన తర్వాత అంతా ఓపెన్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్గా దగ్గరికి వచ్చినందుకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం మన మీడియా ద్వారా మన యూట్యూబ్ ద్వారా మన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఉంటారో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం దీన్ని ఇట్లే చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి టెక్నికల్స్లోను ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తేనే కానీ రానటువంటి నాలెడ్జ్ని రైట్ వేలో మీకు ఏ ఏ టూల్స్ అవసరమో ఆ ఏ టూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ప్రతి నెల కూడా నేను ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నిన్న వైజాగ్ కూడా చాలా నిన్న మొన్న సాటర్డే సండే వైజాగ్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది దానికి మనం ఏదైతే కంటే రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఆ రిస్ట్రిక్టెడ్ జనమే మనం అలౌ చేసాము. అందరూ కూడా చాలా ఎంతూజెస్టిక్ తోటి చాలా ఇంట్రెస్ట్గాను చాలా హై క్వాలిఫైడ్స్ చాలా హై ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే మీరు అన్ని ప్రొడక్ట్స్ వైపు కనకండి. ఓన్లీ ట్రేడింగ్లో మనకి ఏదైతే ఫీచర్స్ను ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో అవి మీరు అప్పుడే టచ్ చేయొద్దు. క్యాష్ మార్కెట్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ట్రేడర్స్. క్యాష్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసుకోండి, అద్భుతమైన లాభాలు తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పి బేసిక్ టెక్నిక్స్ ఏదైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా మనం చెప్పడం జరిగింది. దానివల్ల మన వాళ్ళందరూ కూడా ట్రేడర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు అంటే ఇప్పుడు వరకు మేము 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాం, మేము మార్కెట్ని ఈ కోణంలో చూడలేదండి అని వాళ్ళందరూ కూడా చాలా హైలీ సాటిస్ఫై థ్యాంక్స్ చెప్పి వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా కొద్దిమంది ఎన్లిస్ట్ని మనం ఎంకరేజ్ చేసి
ఈ తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో కనీసం ఒక 100 200 మంది అద్భుతమైనటువంటి ట్రేడర్స్ని తయారు చేయగలిగితే, అంటే గుజరాత్ తోటి ట్రేడ్ చేయాలా మనం ట్రేడ్ చేయలేమా, అంటే ఆంధ్ర వాళ్ళు ట్రేడ్ చేయడం అంటూ మొదలు పెడితే అది ఎక్కడికి ఆ స్టాక్ కానీ అది కానీ ఎంత రేంజ్లో ఉంటుంది అన్నది. ఏంటంటే ఇండోరోలో లేకపోతే గుజరాత్లో వేళ్ళు వేళ్ళ పట్టుకుంటేనే స్టాక్ వెళ్తుంది, లేకపోతే వేళ్ళే బాగా ట్రేడ్ చేయగలరు అలా కాదు. అసలు పవర్ ఆఫ్ ఆంధ్ర అది మనం ఏంటి, మన తెలుగు పవర్ ఏంటి అన్నదాన్ని కనీసం ఒక 100 200 మంది అద్భుతమైన ఎనలిస్టుల కింద చేయగలిగితే అక్కడి నుంచి స్ప్రెడ్డింగ్ బాగుంటుంది. అందుకని ఓపెన్గా నేను ఏం చెప్పినా సరే మీకు మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్స్కి మీ ట్రేడింగ్ పొజిషన్స్కి ఉపయోగపడే టెక్నిక్స్ని, డిసిప్లిన్గా ఎలా ట్రేడ్ చేయాలి, డబ్బులు ఏ విధంగా మార్కెట్లో తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విధానాన్ని బట్టి మీరు మీకు ఏ విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి, ఎలా పడితే ఎలా కొనకూడదు, స్టాక్స్ని ఏ స్టాక్స్ కొనాలి, దాన్ని ఎంతకాలం ఉంచుకోవాలి, మీరు ట్రేడ్ చేస్తే ఎంత అమౌంట్తో ట్రేడ్ చేయాలి, ఎంత అమౌంట్తో ట్రేడ్ చేస్తే లేదా మీరు టైం అంతా దీనిమీద స్పెండ్ చేసినప్పుడు మళ్ళీ 50,000 లక్ష రూపాయలు పెట్టి ట్రేడ్ చేయడం ఏంటి, దానికి ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలి, దాంట్లో సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అన్నీ డిస్కస్ చేసుకుని ఎగ్జాంపుల్స్తో అన్నీ డిస్కస్ చేసుకుని చాలా అద్భుతమైనటువంటి క్లాస్ చేయగలిగాం. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా అవకాశం వస్తే మళ్ళీ ఖచ్చితంగా వేరే ప్లేస్లో కూడా వాళ్ళు చేస్తాం. ప్లస్ 5 మంత్స్ వాళ్ళందరూ వైజాగ్లో ఎవరినైతే తీసుకున్న వాళ్ళందరితో కూడా నేను 5 మంత్స్ వాళ్ళతో జర్నీ చేసి ప్రీమియం కాల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ప్రతి కాల్ని ఏ విధంగా ఇస్తున్నాము, ఎలా ట్రాక్ చేస్తాము, ఎలా ప్రాఫిట్ బుక్ చేస్తాము ఏంటనేది అంతా కూడా ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి నేర్పి వాళ్ళకి మంచి అనలిస్టుగా తయారు చేయగలిగితే ఈ సొసైటీలో ఈ మార్కెట్స్ మీద ఒక మంచి ఒపీనియన్ తోటి సేవింగ్ చేసుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇది. దాన్ని ఫస్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కింద ఉపయోగించండి, తర్వాత మీకు ఇంకా నాలెడ్జ్ ఉంటే డే ట్రేడింగ్లోకి రండి. డే ట్రేడింగ్లో కూడాను అది కూడా క్యాష్ మార్కెట్లోనూ మీరు రిస్క్ లేకుండా రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా ట్రేడ్ చేసుకుని మనం డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని మనం దాంట్లో తెలుసుకుంటే మీరు ఈ టూల్స్ అన్నీ కూడా ఎత్తుకు నేర్పుతారంటే మీరు ఏదైతే మార్కెట్లో ఇంట్రాడేలో కానీ లేకపోతే మార్కెట్ అనాలిసిస్ చేసి మీరు ఏదైనా పొజిషన్లు కానీ తీసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ 10 స్టాక్స్ గోల్డెన్ స్టాక్స్ అని చెప్పాను. అయినప్పటికీ కూడా మీరు అది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకుని మీకు అంటూ డబుల్ కన్ఫర్మేషన్ తోటి మీరు ట్రేడ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు కూడా కన్ఫర్మేషన్ చేస్తే మీకు కూడా ఖచ్చితంగా దాని మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఎవరికైనా చెప్పాలనుకున్నా ఎస్ ఈ 4 స్టాక్స్లో పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్, ఎలా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎలాగ అప్ ట్రెండ్ ఉంటాయి, డౌన్ ట్రెండ్ ఉంటే దాంతో పాటు మార్కెట్తో పాటు డౌన్ ట్రెండ్ వస్తాయి మార్కెట్ పడతాయి, కానీ లెగిసినప్పుడు అన్ని స్టాకుల కన్నా కూడా ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఒకసారిగా మళ్ళీ లెగిస్తాయి. కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మనకి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అన్న విషయాన్ని మనం మనకు మనంగా తెలుసుకోవడం వల్ల ఇంకా ధైర్యంగా మనం ట్రేడ్ చేయగలుగుతాము, ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము, ఇంకా ఎవరికైనా సలహా కూడా ఇవ్వగలుగుతాం. అయితే ఇప్పుడు మీరందరూ కూడా ఇంకా ఎవరైనా ఇచ్చిముఖి క్లాస్ అయినా జాయిన్ అవ్వాల్సి ఉంటే ఫ్రంట్ పేజీలోకి వెళ్ళి అది పూర్తి చేయండి. ఇంకా 4-5 రోజుల్లో ఆ వీడియోస్ అన్నీ కూడా మనకి ఇంకా మళ్ళీ అక్కడ అవైలబుల్ ఉండవు, మనకి 1 మంత్ అయిపోతుంది కాబట్టి. కాబట్టి ఈ 4-5 రోజుల్లో మీరు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వండి, 1-2 సార్లు చూడండి, చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ మనం కన్ఫర్మ్ చేద్దాం, వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్దాము. నేను కూడా దాంట్లోనూ ఎలా ఉపయోగించాలన్నది రియలిస్టిక్ మార్కెట్లో ఇచ్చిముకి ఎలా ఉపయోగించాలన్న క్లాస్ కూడా చెప్పాను. కాబట్టి మీరు ఈ 4 రోజులు రేపు హాలిడే, ఈ 4 రోజులు కూడా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలన్న దాని గురించి ఆల్రెడీ నేను ప్రైస్ యాక్షన్ గురించి చెప్పాను కాబట్టి దాన్ని ఆయన తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.